आर्थिक पौर्णमी सदर्भंग विशाख जिला श्री मुरलीकृष्ण यादव संक्षेम संघ व्यवस्थापक अध्यक्ष एड्ल लक्ष्मण यादव मोल्ली राजेश यादव आध्र्यन राधाकृष्ण पाल पेरुगु महोत्सव कार्यक्रम निर्वहिंचार कार्यक्रम की मुख्य अतिथि जातीय यादव हक्कुल पोराट समिति राष्ट्र अध्यक्ष इसरपु शेखर यादव ज्योति प्रज्वलन कार्यक्रम प्रारंभिंचार జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ శాఖలో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎడ్ల లక్ష్మణ్ యాదవ్ గారు అలాగే మొల్లి రాజేష్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈ మధురవాడ ప్రాంతంలో శ్రీకృష్ణ భగవాని గుడిలో స్వామివారి కార్తీక పౌర్ణమి మహోత్సవములు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు యాదవ హక్కుల పోరాట సమితి మొత్తం కార్యవర్గాన్ని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకించి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని శ్రీకృష్ణ భగవానుడి గురించి మరింత ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విధంగా వీరి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమని నేను తెలియజేస్తూ నెక్స్ట్ ఇదే పౌర్ణమి నాటికి ఇదే శ్రీకృష్ణుడి గుడి దగ్గర నుంచి జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో పాలు పెరుగు కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని సభాముఖంగా ఈ భగవంతుడు సాక్షిగా తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సహకరించిన సోదరులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై యాదవ్. జై శ్రీకృష్ణ. నా పేరు ఎడ్ల లక్ష్మణరావు యాదవ్, వయలార్. నేను ఈ యొక్క బాలమురళీకృష్ణ యాదవ్ సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని మరియు యాదవ్ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి మా సేవలను గుర్తించి ఈ మధ్యనే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు మరి కార్మన్ వీరేంద్ర గారు శేఖరన్ గారు వీళ్ళందరూ మన బాబీ గారు అందరూ కలిసి ఇది కాదు నీ సేవలు ఇంకా అవసరం అని చెప్పి ఇప్పుడు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొన్న అపాయింట్మెంట్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ఇక్కడ ఈ యొక్క బాలమురళీకృష్ణ యాదవ్ సంక్షేమ సేవం ప్రారంభించినప్పటి నుండి 30 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్తీక పౌర్ణమి వేడుకలు చేస్తున్నాం. మరి అలాగే 10 సంవత్సరాలుగా గుడి నిర్మాణం జరుగుతుంది. మరి దాన్ని కొద్దిగా పెద్ద చేసి పునర్నిర్మాణం చేపట్టాం. మరి కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు ఇదైంది. మరి సభ్యులు సోదరులు అందరూ చెప్తున్నారు మేము అందరం ఉన్నాం షార్ట్ చేయండి అని. రేపు స్లాబ్ షార్ట్ చేస్తాం. తర్వాత ఒక్కొక్కళ్ళు ఎవరు అది ఏ విధంగా అనేది మనం అందరం సహా సహకారాలు అందిస్తే రేపు ఫస్ట్ ల్యాబ్ మాత్రం మా అమ్మగారు పేరునే ఇస్తున్నాను. దాని తర్వాత ఎవరైనా చేయొచ్చు. మరి అలాగే ఈ యొక్క 30 సంవత్సరాలు బట్టి యాదవులనే కాదు మాకు బంధుమిత్రులు చాలామంది ఇక్కడ అందరూ మాయ మావయ్య అని పిలుచుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా భక్తులు మహిళలు ఇక్కడ 3 గ్రామాల నుండి ఈ యొక్క గ్రామాలు బట్టవాన పాలు వీళ్ళందరూ కూడా మాకు ఎల్లవేళలా మాకు సహాయ సహకారాలు అందించబట్టి ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ భక్తులు ఈ భీమ నియోజకవర్గంలో మధురవాడలో గుడి స్థాపించడం కానీ ఎవరికైనా కులద్రువీకరణ పత్రం ఇవ్వడం కానీ ఎవరైనా అంటే ఫస్ట్ గుర్తొచ్చింది మా సంఘం పేరు, నా పేరు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. మరి అలాగే వచ్చే రోజుల్లో కూడా ఇక్కడ నుండి మనం ఈ యొక్క రాధాకృష్ణ ఈ యొక్క సంబరాల్ని పరసలాగా ఇక్కడ చేసి ఇక్కడ నుండి కూడా మీ నృష్మణ బీచ్కి వెళ్ళే విధంగా మీ అందరూ సహా సహకారాలు అందిస్తే ఇక్కడ నుండి కూడా మనం అందరం స్టార్ట్ చేద్దాం. ఇది శ్రీకృష్ణుడు యాదవులకే కాదు అందరికీ కూడా దేవుడు. దయచేసి మన్నించాలి అందరూ కూడా నేను అందరి వాడిని ఇక్కడ అందరూ జగద్గురు కాబట్టి మీ అందరూ సహా సహకారాలు ఉంటే కార్తీక పౌర్ణమి కంపల్సరీ ఇక్కడ నుండి సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఈ యొక్క స్వామిగరిడీలు సప్పటిగుళ్ళు కోలాటాలతో అందరూ సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ మనం ఈ గుడి కూడా నిర్మాణం పూర్తి అయిపోతుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. మరి అప్పుడు ఇక్కడ నుండి అందరం కూడా కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ నుండి మనం ఇది స్టార్ట్ చేస్తే మనకి చిరస్థాయిగా మన చరిత్రలో మధురవాడ గణేష్ నగర్ ప్రాంతం ఉండిపోద్దని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై శ్రీ.